భార్య మోసం చేసింది అంటూ ఒక తెలుగు టీవీ యాక్ట్రెస్ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఆవిడ ఎవరో కాదు ఐశ్వర్య అడ్డాల ఈ పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ తెలుగులో ఇప్పటికే చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అలాగే ఇక బుల్లితెర విషయానికి వస్తే అత్తారింటికి దారేది అమ్మాయి గారు పలుకే బంగారమాయే అలా వైకుంఠాపురం లాంటి సీరియల్స్ లోనూ దాదాపుగా అన్ని ఛానల్స్ లో కూడా నటించింది ఐశ్వర్య అయితే ఈమె మీద తన భర్త శ్యామ్ కుమార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున ష్యామ్ కుమార్ కి ఐశ్వర్యతో పెళ్లి వీరు ఒక మ్యాట్రిమనీ సైట్ ద్వారా సంబంధం చూసుకుని పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే పెళ్లి అయిన నెల రోజులకే ఆమె వేరే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉందని అది బయటపడిందని ఐశ్వర్య భర్త శ్యామ్ వెల్లడించారు తన దగ్గర నుండి దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఇప్పుడు విడాకులు ఇవ్వాలని తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతనితో కలిసి తనని తన ఫ్యామిలీని బెదిరిస్తుందని ఎలా అయినా తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ కోరుకుంటున్నారు ఐశ్వర్య గురించి ఆయన వెల్లడించిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఐశ్వర్య ఈ న్యూస్ కి ముందే సోషల్ మీడియాలో తన అకౌంట్ ని డియాక్టివేట్ చేసినట్లుగా తెలుస్తోంది మరి షామ్ కి ఎంత వరకు న్యాయం జరుగుతుందో చూడాలి